श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद नंद नंदन गोविंद नवनीत चोरा गोविंद गोविंद हरि गोविंद 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 हरि गोविंद बलरामानुज गोविंद शंख चक्रधर गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुल नंद गोविंद हरि गोविंद गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश नंद नंदन गोविंद नवनीत चोरा गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोविंद श्रीमद्रमारमण गोविंद गोविंद अदिवो अल्लदिवो श्री हरिवासमु कनबड़ना को अदिवो अल्लदिवो श्री हरिवासमु పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము. మీకు ఎందుకు నేను ఇన్ని పాటలు పాడి కీర్తన చేశా అంటే, మీరు గమనించారో లేదో మనం అనవస్తుంటే ఈ తొండమనాడు ఫస్ట్ మనం అలా తన్నవగానే ఒక రామాలయం, కొంచెం ముందుకొచ్చాక ఇంకో రామాలయం. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ పల్లెల్లో ముఖ్యంగా రాయలసీమ పల్లెల్లో ఈ చిత్తూరు జిల్లా పల్లెల్లో రామాలయాల్లో పెద్ద రాములు వారి పట్టం ఉంటుంది, విగ్రహాలు ఉండవు. అబ్జర్వ్ చేయండి ఎందుకు అలాగా. తొండమనాడు ఎగువ వీధి బడి తొండమానపురం కాళహస్తి తొండమాన చక్రవర్తి లేకపోతే ఈ రోజున మనం ఇంత వైభవంగా మనం తిరుమల స్వామిని సేవించుకోగలిగే వాళ్ళమా. సరే, అయితే ఈ గుళ్ళల్లో పెద్ద రాముల వారి ఫోటో పెడతారు. ఈ పెద్ద ఫోటో పెట్టి శ్రీరామనం చేస్తారు, ఆరతిస్తారు. సార్ కొండ ఎంత బాగుంది, ఆహా పరందామా అచ్యుత వాసుదేవా నారాయణ గోవిందా 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 గోవిందా. అయితే లెజెండ్ టు మీ, నేను చాలా పల్లెల్లో చూశాను ఈ రాయలసీమలో ఈ దేవాలయాల్లో రామాలయాల్లో పెద్ద పటం పెట్టి పూజ చేస్తారు, శ్రీరామనం చేస్తారు, ఆరతిస్తారు, పూజ చేస్తారు, భజన చేస్తారు, ప్రతిరోజు చేస్తారు, కొన్ని చోట్ల ప్రతి శనివారం చేస్తారు. అలా ఎన్నో భజనలు మనం పాల్గొన్నాం. అయితే విగ్రహాలు ఎందుకు పెట్టరు అంటే, విగ్రహాలు పెడితే ఏమవుతుందంటే, నేను అది కూడా చూశా ఆలగడ్డ దగ్గర ఓ పల్లెటూరు పోతే అది రుద్రవరం మండలంలో, అక్కడ రామాలయం అద్భుతంగా కట్టారు. అద్భుతంగా కట్టారు తనుగారు, అద్భుతంగా కడితే రాములు వారు చాలా బాగున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆ గుళ్ళో దీపం అయ్యవారు వచ్చి పెట్టాలి, అయ్యవారు రావట్లే. అలా ఉందంతే గుడి, కొత్త గుడి అర్థమైందా. ఆ గుడికి పూజలు లేవు సార్, డబ్బులేమో ఇచ్చేసారు, ఊళ్ళో కట్టేశారు, పూజ లేదు. ఎందువలన ఇంకో పాయింట్ చెప్తా, మొన్న ఓ పిల్లోడు ఫోన్ చేశారు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, అక్కడ గుళ్ళో పూజారి ఎన్నింటికి వస్తాడరా అని అడిగా, పదికి వస్తాడని అన్నాడు. ఏమిటా పదికి ఏమిటరా నాయన అన్న, అంటే ఆయన ఇంకా 10 గుళ్ళు చేసుకురావాలండి అన్నాడు. అర్థమైందా. మీకు అర్థమైన కారణం ఏంటంటే, పూజారి వ్యవస్థని
ఎలా కుచింప చేయాలి, ఎలా కుదింప చేయాలి, పూజారి వాల్యూ ఎలా తగ్గించాలి, పూజారి పట్ల బ్రాహ్మణుల పట్ల ఎలా వ్యతిరేకత పుట్టించాలి, తద్వారా ధర్మం పట్ల ఎలా గౌరవం తగ్గించాలి, తద్వారా ఈ ఈ సనాతన ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి. మీరు గమనించండి, ఏ బ్రాహ్మణ అమ్మాయి కూడా పూజారిని పెళ్లి చేసుకోవడానికి రావట్లేదు. ఏంటి వాడు ఎంఏ చదివిన, ఎంకామ్ చదివిన, ఒకవేళ వాడికి చెప్పేదే బ్రాహ్మణ పంపలో పుట్టిన ఆ పిల్ల వాడు ఎంత చదువుకుని ఎంత వాడికి ఎన్ని సుగుణాలు ఉన్నా అతను ఏం చేస్తుంటాడు అని అడిగారు. ఆ అబ్బాయి పలానా గుళ్ళు అర్చకుడు అంటే ఆ పిల్ల, నాన్న నేను మళ్ళీ చెప్తాను అట్లే. ఆ తర్వాత ఆ పిల్ల వీడిని పెళ్లి చేసుకుంటుందో లేదో కానీ ఏ లవ్ జిహాద్కు గురవుద్దు. పూజారిని చాలా చులకన చేసి గత 30-40 ఏళ్ళుగా దాని పట్ల అగౌరవం కలిగేలా ప్రవర్తన చేశారు. అవహేళన. పూజారి అవ్వాలంటే అతను ఎన్నో ఏళ్ళు వేదం నేర్చుకోవాలి, నియమంతో జీవించాలి, ఆ గర్భగుళ్ళో దీపం వెలుగులో అతను కడుపుకి ఏమీ లేకుండా మంత్రం చెప్పాలి. ఆకలిస్తున్నా సరే వచ్చినోడికల్లా మళ్ళీ గోత్రనామని చెప్పాలి. ఇంత ఇబ్బంది పడితే కూడా ఈ ఈఓ లాంటి వ్యవస్థను పెట్టి దేవాలయాలు మింగేసి గవర్నమెంట్ ప్లేట్లో డబ్బులు వేయద్దు, వీళ్ళు అతని మీద పెత్తనం చేసి అబ్బ పూజారి బతుకంటే దొప్పడం అనే లాంటి స్థితి తీసుకొస్తే ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది? అదే పాస్టర్ పెళ్ళం అయింది అనుకో, గొల్లమే ఉండదు, కళ్ళమే ఉండదు, బెల్లమే బెల్లం. మరి అబ్జర్వ్ చేయండి, నెలల బెల్లం వస్తుందిగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫుడ్, ఫస్ట్ గుడ్డు, వాట్ ఎవరు ఇచ్చారు రైతు రాడు వాళ్ళు, వాట్ ఎవరు దే హ్యావ్ దే కాదు సార్. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణులకి నానా ఇక్కడ విషయం ఏంటంటే ఇతను పూజారికి, పూజారికి ఈవిడ భార్య అయితే ఏమంటారు విచ్చలవిడిగా గడపడం కుదరదు. ఇప్పుడు అదే పాస్టర్ గారి ఇంటికి వెళ్తే అటు దశం బాగా కరువు ఉండదు, వారికి క్షమించేవాడు ఒకడు వాళ్ళ దేవుడు కావడం వల్ల. ఇప్పుడు దాని ఏమంటారు మొన్న చూసాం మనం ఒక ఏంటది పోస్ట్, ఆయన ఎవరో ఒక ఆయన ఫాదర్ ఈ బికమే ఫాదర్ ఫర్ 30 చిల్డ్రన్స్, సిస్టర్స్ బికమే మదర్స్ బై ఫాదర్స్. జోక్ కాదు అన్న, ఎవడో కామెంట్ పెట్టాడు. ఏం పెట్టాడంటే ఎవడ్రా హాఫ్ సెంచరీ కాకుండా వాడిని అడ్డుకున్నాడు అని పెట్టాడు. సార్ పాయింట్ ఏమిటంటే వెధవులు అన్ని చోట్ల ఉంటారు కానీ మనకి వ్యవస్థ ఏంటంటే ఓ స్నానం, ఓ పూజ, ఓ నియమం, ఓ మడి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు జీవితం కుదరదు. ఇప్పుడు మీరు చూడండి గుళ్ళోకి ఎవడైనా బూట్లు వేసుకెళ్తాడా, చెప్పులు వేసుకెళ్తాడా? ఎందుకని వీ కన్సిడర్ ఈజ్ ఎ సాక్రెడ్ ప్లేస్, అవునా? శాంక్టోరియం అంటారు గర్భగుడి. మరి ఆ కాన్సెప్ట్ వాళ్ళకి లేదు కదా, అవునా? వాళ్ళకి లేదు కదా. సో అది కాకుండా వాళ్ళకి ఈ నైతికత అనే కాన్సెప్ట్ కూడా ఏమి లేదు, నైతికత అనే కాన్సెప్ట్ లేదు. పాపం అతను ఆ యేసుబాబు ఏం చెప్తాడంటే నేను సూది బెచ్చము నుండి ఒంటినైనా పోనిత్తును కానీ నీతిమంతుడు కాని వాడిని
పరలోక రాజ్యము పోనివ్వను అంటాడు. ఈ మధ్యాహ్న కాలం నందు చెప్పు చర్చిగా ఉంటారు కదా వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మేసుకొని వాళ్ళు ఈ పట్నాలతో ఉండే ఏదో ఒక గిమ్మిక్ నేర్చుకునేసి ఇక్కడ పెడతారనమాట. ఈ పట్నాలు పెట్టి ఇట్ పెట్టి ఇట్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా కళ్ళు తిరిగి మేము చెప్తాలే అది పెద్ద విషయం కాదు. సార్ క్లోరో ఫామ్ క్లోరో ఫామ్ మొత్తం కలిసి కోతుల ఫామ్, చెప్పేదేమో యేసు పాపం జల్లేదేమో క్లోరో పాపం అదన్నమాట. సరే విషయం ఏంటంటే గోపి అది ఆల్రెడీ దొరికేశారు వాళ్ళు. వాళ్ళు క్లోరోఫామ్ నీళ్లు జల్లుతారు నానా, టచ్ మంటలు పడిపోతారు సొంటలో. అది కాదు, అదిగా ఇక్కడ ఏంటంటే మనకి జీవితం పట్ల అవగాహన లేక, ధర్మం పట్ల దేశం పట్ల మనకు అవగాహన లేక చెడిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఎవ్వరు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు మన దేశంలో, ఒక్క క్రైస్తవుడు లేడు. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటి గోపి? రైట్. ధర్మ గారు మీ ఇంటి పేరు ఏంటి? రైట్. ఇక్కడ గుంటుగా మీరు సార్? అబ్బాబో కర్ణాటక. మీరు సార్? రైట్. ఇలా ప్రతి ఒక్కరికి సర్నేమ్ ఉంటుంది. అవునా? బైబిల్ ప్రకారం సర్నేమ్ లేదు వాళ్ళకి, అసలు ఇంటి పేరు లేవు. ఇక్కడ ప్రతి వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది, ఆ ఇంటి పేరుకి చరిత్ర ఉంటుంది. మీకు అర్థమైందా? మా ఊళ్ళో మా చిన్నప్పుడు వారణాసి వాళ్ళు అని ఉండేవాళ్ళు. నన్ను అల్లరి చేయకు. వారణాసి వాళ్ళు అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరో కాశీ నుంచి వచ్చి ఉంటారు, అలా వారణాసి వాళ్ళు అయ్యారు. ఇంకో ఫ్యామిలీ ఉండేది గోవర్ధనం, వాళ్ళకి మొదలుకి బృందావనానికి సంబంధం ఉంది. అలా ప్రతి ఇంటి పేరుకు ఒక రీజను ఒక స్టోరీ ఉండేది దాని వెనకాల. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి కూడా ఇంటి పేరు ఉంది కదా, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ క్రిస్టియన్స్. అదైందా? సర్టిఫికేట్ చేయండి. ఏ సర్టిఫికేట్ తీసినా ఏముంటది? ఇప్పుడు పాపం మీరు ఒక మాట వినండి, యేసుబాబు ఏమంటాడు? యేసుబాబు ఏమో నీతిమంతుడు కాని వాణ్ణి నేను పరలోక రాజ్యం రానివని అంటాడు. మరి ఇప్పుడు సర్టిఫికెట్లో రిలిజియన్ అనే కాలంలో ఇతను ఏం రాస్తున్నాడు? బయటికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? ఇతను నీతిమంతుడా? మరి ఇలాంటి వాళ్ళని పరలోక రాజ్యం రానిస్తారా? అందుకే అతను చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వారిని పరలోక రాజ్యం రానివనని ఈ మధ్యాహ్న కాల సమయం నందు చెప్పాను. అర్థమైందా? సో వీళ్ళందరూ కూడా జస్ట్ ఫర్ పొట్ట బట్ట, కొబ్బరి మట్ట ఏం లేదు అక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇదే ఊరిది ఏర్పాడు. కేరళ నుంచి ఓ మహానుభావుడు ఈ ఊరు వచ్చాడు. ఆ పక్కన ఆశ్రమం ఉంది, ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి కనబడవు. ఏంటి ఆశ్రమం అది? అదిగో మలయాళ స్వామిజీ, మలయాళ స్వామి వారు. ఆ స్తంభం కనబడుతూ ఉంటుంది చెట్లు అడ్డం. బాబు గోపి డోంట్ బికమ్ ఏ పాపి, వీఆర్ ఇన్ ఏపీ, డోంట్ క్రియేట్ బీపీ, ఆల్రెడీ వీఆర్ అండర్ వీపీ. ఓకేనా? సరే అదిగో కనబడట్లేదు, కనబడింది. ఓకే, ఈ మలయాళ స్వామి వారు ఎక్కడి నుంచి వచ్చారు? కేరళ నుంచి. వారిని మలయాళ స్వామి అంటారు. వారు చాలా గొప్పవారు. ఈ తెలుగునాట వారే స్త్రీలు కూడా బోధించవచ్చని బాగా ప్రాపగేట్ చేశారు. అర్థమైందా? వారి శిష్యుడు ఎవరైనా మన కాళహస్తి విద్యారణ సుఖ బ్రహ్మాశ్రమం విద్యా ప్రకాశానందగిరి స్వామి, వారు ఏం చేశారు?
భగవద్గీతని రావణ చక్కగా అన్ని భాషలతో రాసి తెలుగు వారికి అందించారు. అలాంటి మహాత్ములు పుట్టిన నేల ఇది. అసలు ఇజ్రాయిల్కి ఆ బెత్లహాంకి ఆ బైబిల్కి అందులో ఉన్న క్యారెక్టర్లకి నేను క్రైస్తవుడని చెప్పుకునేవాడికి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. కానీ ఇది రొద్దబడుతుంది అంతే, అనవసరంగా రొద్దబడుతుంది. కాబట్టి ఒక్క తప్పు చూపించండి మలయాళ స్వామి గారు, ఒక్క తప్పు చూపించండి మలయాళ స్వామి గారు. ఎంత మహాత్ముడు ఆయన, ఎంత మహాత్ముడు. నేను చాలాసార్లు చెప్పాను, వారు శర్మగారు విన్నారా, వారు ఒక సాయంత్రం పూట పిల్లలు భోజనం చేస్తున్నారు, భోజనానికి కూర్చున్నారు, వాన వచ్చేస్తుంది, ఆరబెట్టిన బియ్యం వానలో తడిచిపోతాయి. ఆయన వచ్చి అరిచారు, ఎరా మనం తినాలంటే గింజలు ఉండాలి కదా, వాన వచ్చేస్తుంది అవి ఎత్తేసి కూర్చోవచ్చు కదా, ఆ మాత్రం మీకు బాధ్యత ఉండక్కర్లేదా అన్నారు అన్నారు కదా. అందుకని మేము నియమం ప్రకారం వెళ్ళిపోయామన్నారు. వెంటనే వారి మనస్సు చాలా విలపించి, అయ్యో పిల్లలకి నేను నియమం చెప్పాను, అది పాటిస్తే మళ్ళీ నేనే వాళ్ళని ఖండించాను, అంటే నా నాలిక అదుపు తప్పింది అని వారు ఇంత దబ్బలం తీసుకుని కాల్చి నాలిక మీద పడుచుకున్నారు. నెల రోజుల పైన బాధపడ్డారు, తాగలేక తినలేక. స్వామి అయ్యో అని అంటే అది తప్పు చేసింది, దానికి శిక్ష పడాలి అన్నారు. అలాంటి మహాత్ములు వారు. ఇక్కడేమో అంజున్ చెట్టుని చేపించేవాడు మనకి దేవుడు, అది కర్మ. హరే కృష్ణ. సర్లే, వెళ్దాం.